నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కత్తివేడు సబ్ జైలు నుండి పరారైన రిమాండ్ ఖైదీని చాకచక్యంగా పట్టుకున్న నగిరి పోలీసులు. చోరీకి గురైన 75 లక్షలు విలువ చేసే 506 సెల్ ఫోన్లు స్వాధీనం. చోరీకి పాల్పడిన 19 మంది నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు. తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి ఘన స్వాగతం పలికింది జిల్లా యంత్రాంగం. మద్యం నిషేధించాలంటూ వినూత్న రీతిలో శ్రీకాళహస్తిలో నిరసన తెలిపిన టీడీపీ నాయకులు. వార్తల్లోని వివరాలు. సత్తివేడు సబ్ జైలు నుండి పరారైన రిమాండ్ ఖైదీని నగిరి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నగిరి సీఐ మధ్యాచారి వివరాల మేరకు నగిరి పరిసర ప్రాంతాల్లో గత 2 ఏళ్లుగా నగిరి, పల్లెపట్టు, తిరుతని పరిసర ప్రాంతాల్లో 40కి పైగా పశువుల దొంగతనం జరుగుతుంటే, పశువుల దొంగల్ని పట్టుకోవడం కోసం పుత్తూరు సబ్ డివిజనల్ డిఎస్పీ డాక్టర్ టిడి యశ్వంత్ ఆదేశాల మేరకు దాదాపు 25 కేసులలో సంబంధాలున్న పశువుల దొంగ సాహిని గత 2 నెలల ముందు నగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం సత్తివేడు సబ్ జైలుకు పంపారు. అయితే సత్తివేడు జైల్లో గత 20 రోజుల ముందు సత్తివేడు సబ్ జైలు సిబ్బంది కళ్ళుగప్పి గోడ దూకి పరారయ్యాడు. 20 రోజులుగా సబ్ జైలు సిబ్బంది, పోలీసులు ముద్దాయి సాయిని పట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నగిరి సీఐ మధ్యాచారి తన టీంతో 4 రోజులుగా రెక్కీ నిర్వహించి పక్క ప్లాన్ ప్రకారం గురువారం ఉదయం అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ పరిసర ప్రాంతాల్లో పట్టుకున్నారు. విచారణలో పోలీసులు రెక్కీని గమనించిన ముద్దాయి సాయి 20 రోజులుగా ఎలాంటి ఆహారం లేకుండా కేవలం నీరు మాత్రం తాగుతూ అజ్ఞాతంలో ఉన్నాడన్న విషయం తెలుసుకుని నివ్వెరపోయారు. ఈ ఆపరేషన్లో సత్తివేడు సబ్ జైలు జైలర్ మస్తాన్, నగిరి క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది గవాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 20 కేసుల్లో ఆవు దొంగతనాల కేసుల్లో రిమాండ్ పోయినటువంటి సాయి మన గుడ్డాలకుప్పం హరిజనవాడకు చెందిన అతను ప్రస్తుతం పుణ్యం గ్రామంలో ఉంటున్నాడు, కాపురం ఉంటున్నాడు. ఇతను సత్యవేలు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్నాడు. రిమాండ్గా ఉంటూ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లకు తెలియకుండా గోడ దొంగి పారిపోయి వచ్చేసినాడు. అక్కడ సత్యవేడు పోలీస్ స్టేషన్లో కూడా కేసు రిపోర్ట్ అయింది. ఈరోజు జైలు వార్డెన్ తర్వాత మా సిబ్బంది అందరు కలిసేసి సాయిని పుణ్యం దగ్గర పట్టుకోవడం జరిగింది. ఇతన్ని వచ్చేసి శ్రీగా సత్యవేడు పోలీస్ స్టేషన్ పంపిస్తున్నాం. ఎందుకంటే అక్కడ కేసు ఆల్రెడీ రిపోర్ట్ అయింది కాబట్టి అక్కడ ఇతన్ని అదుపులోకి తీసుకుని మళ్ళీ వాళ్ళు అక్కడ ఆ సంబంధ కేసులో రిమాండ్ పంపిస్తారు. గృహం నిర్మించుకోవాలన్న మీ అందరి కలని ముఖ్యమంత్రి జగన్ సాకారం చేస్తున్నాడని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలిపారు. నాగలాపురంలో బుధవారం ఓటీఎస్ ద్వారా ఇంటిపై సర్వ హక్కులు దక్కించుకున్న వారికి పట్టా పంపిణీ చేశారు. గురువారం నాగలాపురం పంచాయతీ పరిధిలోని సచివాలయంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం రిజిస్ట్రేషన్ పథకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ప్రభుత్వం అందించే ఇల్లు అంటే ఒకసారి పట్టా వచ్చిందంటే అది విక్రయించుకోవడానికి, తనఖా పెట్టుకోవడానికి అవకాశం ఉండేది కాదు. ఒకవేళ వేరే చోటికి వెళ్లాలంటే ఆ ఇల్లు అలా వదిలేసి వెళ్లాల్సి వచ్చేది. అందుకే ఆ ఇబ్బందులు లేకుండా జగనన్న ఓటీఎస్ పథకం తీసుకువచ్చి చిన్న మొత్తాన్ని కట్టి ఇంటిపై సర్వ హక్కులు పొందమని చెబుతున్నారని వివరించారు. ఎప్పుడైనా సరే ఇంట్లో పిల్లల చదువుల కోసమో లేదా పెళ్లి కోసమో లేదంటే వలస వెళ్తున్నారంటే అప్పుడు విక్రయించుకోవాలన్నా ఈ ఓటీఎస్ పథకంలో చేరితేనే సాధ్యమవుతుందని వివరించారు. ప్రభుత్వం ఇల్లు మంజూరు చేస్తుంది, లోన్ ఇప్పిస్తుంది, సబ్సిడీలు ఇస్తుంది, దాంతోపాటు మీకు హక్కు కూడా కల్పించాలన్న జగనన్న సదుద్దేశంతో ఈ పథకం తీసుకువచ్చారని పేర్కొన్నారు. గతంలో పట్టానికి ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఒక ఎంఆర్ఓ అంతా కూడా పట్టంతా కూడా పెద్ద చేసి ఇల్లు కూడా వాళ్ళు లాటరీ సిస్టమ్ ఇచ్చి ఇల్లు ఇచ్చాం. ఇది జరుగుతున్న కొద్ది రోజులకే మళ్ళా కొంతమంది దుష్టశక్తులు మనం జగనన్న చేసే ప్రతి పనికి అడ్డం కలిగించినటువంటి ఈ తెలుగుదేశం నాయకులు కొంతమంది చాలామంది బ్యాంకుల సదరు పాపం. మనం డీఎం ప్రభుత్వం వచ్చింది ఎంత ఇస్తుందో ఒకసారి చూసండి. మన ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే ఆనాడు 2 వేలు ఇచ్చాడు. 1 సంవత్సరం 2050 ఆవిడే 3 సంవత్సరాలు పెంచుకుంటూ లాస్ట్ సంవత్సరం 3 వేలు ఇస్తాను చెప్పాడు. ఆ విధంగా
చిత్తూరు జిల్లాలో చోరికి గురైన 75 లక్షల రూపాయలు విలువైన 506 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. చిత్తూరులోని పోలీసులు అతిథి గృహంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వివరాలను జిల్లా ఎస్పీ సెందిల్ కుమార్ వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో చోరీకి గురైన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెక్నికల్ అనాలిసిస్ విభాగం ద్వారా బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను గుర్తించారు. ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేశారు. దీంతో చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు 1,75,000 రూపాయలు విలువైన చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసినట్లు ఎస్పీ సెందిల్ కుమార్ వివరించారు. మనకి సెల్ ఫోన్స్ మిస్సింగ్ అనే కంప్లైంట్స్ వచ్చేసి మాకు వస్తూ ఉంటుంది. ఈ మిస్సింగ్ అనేటప్పుడు దాంట్లో కొన్ని థెఫ్ట్ అయిన సెల్ ఫోన్స్ కూడా ఉండొచ్చు, కానీ మోస్ట్లీ మిస్సింగ్ అనే విధంగా వచ్చేసి మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. సో ఆ విధంగా వచ్చిన కంప్లైంట్ని మేము మా దగ్గర ఉన్న టెక్నికల్ అనాలిసిస్ వింగ్, ఈచ్ సబ్ డివిజన్స్ కూడా ఒక్కొక్క టెక్నికల్ అనాలిసిస్ వింగ్ వచ్చేసి మేము ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళు ఈ మిస్సింగ్ సెల్ ఫోన్స్ అంతా కూడా కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఆ విధానంలో ఈరోజు 6 మొబైల్ ఫోన్స్ లాస్ట్ ఇప్పుడు 6 మంత్స్లో మన దగ్గర మిస్సింగ్గా రిపోర్ట్ అయిన సెల్ ఫోన్స్ అంతా కూడా మేము రికవర్ చేసాము. సో దీని యొక్క వాల్యూ చూసేటప్పుడు అరౌండ్ 70 లాక్స్ ఉంటుంది. సో ఈ టెక్నికల్ అనాలిసిస్ వింగ్ వచ్చేసి మన జిల్లాలో, చిత్తూరు జిల్లాలో లాస్ట్ 1 ఇయర్కు ముందు ఫామ్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఒక హార్డ్ వర్క్తో కంటిన్యూస్ అండ్ సస్టైనబుల్ వర్క్తో చూసినప్పుడు ఇప్పటి వరకు మనకి 3 సార్లు ఇలాంటి రికవరీస్ అంతా కూడా మేము చేయడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి లాస్ట్ గత నవంబర్లో 277 మొబైల్ ఫోన్స్ ఇలా మనం రికవరీ చేసాము. తర్వాత ఈ సంవత్సరం 5వ నెలలోపు చూసేటప్పుడు 405 మొబైల్ ఫోన్స్ కూడా మేము రికవర్ చేస్తాము. ఇప్పుడు 506 మొబైల్ ఫోన్స్ కూడా, సెల్ ఫోన్స్ అంతా కూడా రికవర్ చేస్తాము. ఇప్పుడు వరకు చూస్తే ఆల్మోస్ట్ అరౌండ్ 1,200 మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ కూడా మన చిత్తూరు జిల్లా టెక్నికల్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు రికవర్ చేసి పబ్లిక్కి వచ్చేసి ఎవరు బాధితులు ఉన్నారో వారికి అందించడం జరిగింది. ఈసారి ఈ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ ఇదంతా కూడా ఒకసారి ప్రాపర్గా ఏ ఏరియాలో మిస్ అవుతున్నాయి, తర్వాత ఆ ఏరియాలో క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారు, పాత నేరస్తులు ఎవరున్నారు, ఇదంతా కూడా మేము ప్రాపర్గా అనాలిసిస్ చేసి 24 మంది వరకు కూడా సెల్ ఫోన్ అఫెండర్స్ని కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో మ్యాక్సిమం అందరిని కూడా అరెస్ట్ చేస్తాము. 1 ముగ్గురు మాత్రం ఇంకా వివిధ జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఇంకా 1 ముగ్గురు అబ్స్కాండింగ్ ఉన్నారు. వారు పట్టుకోవడానికి కూడా మేము అన్ని ప్రయత్నాలను కూడా చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు ఈరోజు మనం సీజ్ చేసిన మొబైల్ ఫోన్స్లో అరౌండ్ 106 మొబైల్ ఫోన్స్ వచ్చేసి దొంగల దగ్గర నుంచి మేము రికవర్ చేయడం జరిగింది. వీధి బాలలను గుర్తించి వారికి విద్యాభ్యాసం, పునరావాసం కల్పించడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ కోరారు. వీధి బాలలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కమిటీ జిల్లా స్థాయి సమావేశం గురువారం చిత్తూరులో జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ వీధి బాలలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగశైలజ, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ బాలునాయక్, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ బాబు ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మా కాలు పక్కన ఉంటారు, 2-3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. దీనిపైన మేము ఇక్కడ కలెక్టర్కి అంగన్వాడి ఆ కడగా అనేది వాళ్ళు అక్కడ ఏదో తెస్తున్నారో దూరంగా పోయి ఇచ్చి ఒక్కరి దగ్గర సర్వే చేసి కూడా ఎన్జిఓస్ పైన మేము అందరూ ఇచ్చి ఉన్నాం. ఒక 20-25 కాళాస్త్రి తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు ఏమంటారంటే మీ పిల్లలు పెట్టేదాకా 3 కిలోమీటర్లు గణపతి కాలి చూడాలంటే ముందు బేసిక్ కడగాలి. కడగా చూడాలంటే పిల్లలకి ఏం చూడాలా అంగన్వాడి సర్వే చేయాలి. అంగన్వాడి పిల్లలు ఎస్టీ కాలేజీ కావచ్చు, ఎక్కడ ఎవరో లేకుండా వచ్చు. ఈ అడుగు ఎక్కువ మేము ఇష్టపడం ఊళ్ళో పోయి తెచ్చుకోవాలంటే గర్భిణీ పోలేదు, రోడ్డు లేదు. జిల్లాలోని రోగులకు వైద్య సేవలు అందించేందుకు మహీంద్రా కంపెనీ వితరణ చేసిన అత్యాధునిక వైద్య సదుపాయాలు కలిగిన అంబులెన్స్ ను గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో
జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలోని రోగుల సౌకర్యార్థం అంబులెన్స్ ను మహేంద్ర కంపెనీ యాజమాన్యం సామాజిక బాధ్యతతో వితరణ చేయడం శుభ పరిణామమని అన్నారు. మహేంద్ర కంపెనీ ఆంధ్రప్రదేశ్ సేల్స్ మేనేజర్ బాలకృష్ణ మాట్లాడుతూ తమ కంపెనీ ద్వారా చిత్తూరు జిల్లాకు అత్యాధునిక వైద్య సదుపాయాలతో కలిగిన రెండవ అంబులెన్స్ ను వితరణ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా రోగులతో పాటు అత్యవసర సమయంలో అన్ని రకాల రోగులకు వైద్యం అందించేలా వైద్య పరికరాలు ఈ అంబులెన్స్ లో అందుబాటులో ఉందన్నారు. ఈరోజు మనకు మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ నుంచి అడ్వాన్స్ లైఫ్ సిస్టమ్ ఉన్నటువంటి అంబులెన్స్ని, బీ టైప్ అంబులెన్స్ని మనకు మన జిల్లాకి డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూపు వారి యొక్క సంస్థ తరపున ప్రతినిధులు మరియు ఈ జిల్లాకి జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్గా నేను దీన్ని వారి నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ కలెక్టర్ గారి తరపున మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ కంపెనీకి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. థ్యాంక్స్ ఫర్ ద అంబులెన్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ టు ద డిస్ట్రిక్ట్. సో థ్యాంక్ యూ. ఏరియా సర్వీస్ మేనేజర్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మేము ఇప్పుడు మహేంద్ర కంపెనీ నుంచి సిఎస్ఆర్ యాక్టివిటీ కింద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా మనం ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్కి ఈ వెహికల్ అనేది డొనేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా లాస్ట్ మంత్ మనం వేరే ప్లేస్లో ఇక్కడే ఇచ్చాము. ఇది ప్రజెంట్ సెకండ్ వెహికల్ అండి. ఇవి అడ్వాన్స్డ్ హెవీ లైఫ్ సపోర్ట్ ఉన్నటువంటి అంబులెన్స్ వెహికల్. సో ఇది మనకి కోవిడ్ పేషెంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవడానికి విధంగా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఐమాక్స్ అనే ఒక టెలిమెటిక్ సిస్టమ్, అడ్వాన్స్డ్ టెలిమెటిక్ సిస్టమ్ కూడా ఉంది. వెహికల్ ట్రాకింగ్ అనేది మినిట్ టు మినిట్ ఎక్కడ ఉంది, పేషెంట్కి ఎంత టైంలో రీచ్ అవుతుంది, ఎంత టైంలో హాస్పిటల్ రీచ్ అవచ్చు అనే టెక్నాలజీతో పాటుగా మనం BS6 రేంజ్లో ఈ వెహికల్ అనేది ఇవ్వడం జరిగిందండి. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం మధ్యాహ్నం తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహమునకు శ్రీలంక ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్సేకి ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఇతర సంబంధిత అధికారులు శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద స్వాగతం పలికారు. తిరుపతి విమానాశ్రయానికి ఏపీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు చేరుకున్నారు. రేపు కడపలో జరగనున్న ఫిష్ ఆంధ్ర ఆక్వా హబ్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాల్గొననున్నారు. రేణిగుండ విమానాశ్రయం వద్ద మంత్రి అప్పలరాజుకు ఆప్కాస్ చైర్మన్ అనిల్ బాబు, పలువురు సంప్రదాయ మత్స్యకారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రేపు వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ఫిష్ ఆంధ్ర ఆక్వా హబ్స్ జరగనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ మత్స్య మరియు పశుసంవర్ధక డైరీ డెవలప్మెంట్ శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు పాల్గొననున్నారు. కాసేపు విరామం. అప్పావుకి అమెజాన్ నెట్ఫ్లిక్స్ డైలీ పడంగా పగ్నం, అమ్మావుకి యూట్యూబ్ లో కుకరీ షోస్, అన్నకు వర్క్ ఫ్రమ్ హోమ్, తంబికి 24 hours ఆన్లైన్ గేమ్స్. இந்த லாக்டவுன் பீரியட்ல எல்லாருக்கும் இன்டர்நெட் கனெக்ஷன் ரொம்ப அவசியம் ஆயிடுச்சுங்க. ஆமாங்க, இங்க அன்லிமிட்டட் ஃப்ரீ இன்டர்நெட் டேட்டா வித் வைஃபை, 500 Mbps ஸ்பீட் த்ரூ ஃபைபர் டெக்னாலஜின்னு ஏகப்பட்ட பிளான்ஸ் அண்ட் ஆஃபர்ஸ், அதுவும் பெஸ்ட் பிரைஸ்ல கொடுக்குறாங்க. இப்பவே உங்க நம்பருக்கு கால் பண்ணுங்க. நம்ம ஒரு நெட், நம்மளுடைய நெட். తిరిగి వార్తలోకి స్వాగతం. భూ తగాదాల నేపథ్యంలో ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో డైల్ 100 కు ఫోన్ చేసినా పోలీసులు న్యాయం చేయలేదని ఆరోపిస్తూ జిల్లా వడ్డల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రామకుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రామకుప్పం ఎస్ఐ దగ్గరుండి ఇల్లు కూల్చివేయించారంటూ ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. ఇల్లు కూల్చివేసి ఇంట్లోని సామాన్లను గ్రామ పొలిమేరలో పడేసినా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని వడ్డర సంఘం నాయకులు ప్రశ్నించారు. కుప్పం రూరల్ ఇన్ఛార్జి సిఐ శ్రీధర్ రామకుప్పం పోలీస్ స్టేషన్ చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని, నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో వడ్డర ఫెడరేషన్ డైరెక్టర్ మనోహర్, జిల్లా వడ్డర సంక్షేమ సంఘం కార్యదర్శి కె రవీంద్రరాజు, నాయకులు సుబ్రహ్మణ్యం, మురుగయ్య, మణి, హరి, రామచంద్ర, చలపతి, త
తదితరులు పాల్గొన్నారు. అగ్రకులానికి చెందిన నాయకులు రాత్రికి రాత్రి వచ్చి ఇంట్లో ఉండేవాడిని ఆడవాళ్ళని మగవాళ్ళని చిన్నపిల్లల్ని అంతా లాగి బయట వేసి జేసీబీలతో ఒక 5-6 ట్రాక్టర్లతో 2 హిటాచి బండ్లతో తెచ్చి దౌర్జన్యం చేసి దీన్నంతా కంది చెట్లు ఈ చిక్కుడు చెట్లు ఇవంతా వేసి ఉంటుంది, దాన్ని దౌర్జన్యంగా దున్నేసి ఇల్లుని బండ్ల మీద దాదాపు ఇప్పుడు కొత్త కట్టుకుని ఇల్లు కాదు, దాదాపు 25-30 సంవత్సరాలకు ముందు కట్టిన బండ్ల మిద్దెని కూడా ధ్వంసం చేసి నేలమట్టం చేసి వెళ్ళిపోయినారు. చింట్లు ఇంట్లో నుంచి చిన్నపిల్లల్ని తీసి బయటేసి ఒక పిల్లోనికి కాలు ఇరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ వేసుకున్నచ్చును. దయచేసి ఇది కూడా చూడండి మీరు, ఈ అగ్ర కులాల వాళ్ళ దౌర్జన్యాన్ని నశించాలని మేము కోరుకుంటూ ఈరోజు ఒడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి ఒడ్డెర కులానికి సంబంధించిన డైరెక్టర్లు మనోహర్ గారు అదేవిధంగా మురగయ్య గారు మిగతా సభ్యులంతా కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. దీన్నంతా మేము చిత్తూరు జిల్లా ఒడ్డెర సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఈ బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలి, జరిగేంత వరకు మేము దీన్ని పైన విస్తృపించపోమని ఇప్పుడు అందరూ బయలుదేరి స్టేషన్ రామకుప్పం పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి అక్కడనే కూర్చొని మేము ధర్నా చేస్తాము. మాకు ఎంఆర్ఓ గారు కానీ లేదా స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు కానీ లేదా డిఎస్పీ గారు కానీ లేదా ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకొని పోయి దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము రోడ్డెక్కి ధర్నా చేసి మాకు న్యాయం జరిగేంత వరకు మేము తీవ్రంగా పోరాడతామని ఈ సందర్భంగా నేను భూస్వామి దగ్గర మాకు జరగని పరిస్థితిలో మా ఒడ్డెర కులస్తులకు జరగని పక్షంలో కేవలం 3 లక్షల రూపాయలకు 5 ఎకరాల పట్టా భూములు అతని దగ్గర అడిమానం పెట్టినాము. ఆ అడిమానాన్ని 3 లక్షలకు 12 లక్షలు ఇచ్చే విధంగా పెద్దల ద్వారా స్టేషన్లో తీర్మానం చేయడం జరిగింది. దానికి కొంత టైం ఇచ్చినారు, ఆ టైం లోపల మేము డబ్బులు రెడీ చేసి 12 లక్షల రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఉన్నారు. దాన్ని కట్టే సమక్షంలోనే ఈ లోపల వీళ్ళు భూమిని ఆక్యుపై చేసుకోవాలనే ఉద్దేశంతో రాత్రికి రాత్రి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొని పోయి డాక్యుమెంట్లు దాంట్లో ఉన్న బంగారు వీళ్ళ కట్టాలి అప్పు కట్టాలని చెప్పేసి 12 లక్షల రూపాయలు తెచ్చిపెట్టినట్టు ఆ 12 లక్షల రూపాయల డబ్బులు ఇవన్నీ వాళ్ళు తీసుకొని సామాన్లు అంతా ఎత్తుకొని పోయి ఒక 2-3 కిలోమీటర్లకు ఆ పక్క రోడ్డు పక్కన పారేసినారు. పిల్లోనికి అదేవిధంగా కాలు ఇరిగిపోయింది. ఈ దీన్ని పెద్దల దృష్టికి మేము ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చి జిల్లా వ్యాప్తంగా వచ్చి వడ్డర్లందరూ కూడా ఇక్కడ సమావేశమైనాము. శ్రీకాళహస్తి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో మద్యపానం నిషేధించాలంటూ టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చాక దేశంలో ఎక్కడా లేని ఈ విధంగా పిఎం లోటస్ అని కొత్త రకరకాల నాసిరకం మద్యం అమ్మి ప్రభుత్వం సొమ్ము చేసుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటూ ఉంది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మద్యం వాటలను పగలగొట్టి తాగుబోతులకు సన్మానం చేసి మద్యపానం నిషేధించాలంటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మద్యపానం విచ్చలవిడిగా అమ్ముతున్నారని, రాష్ట్ర ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని, అధికారంలోకి రావటమే దశల వారీగా మద్యపానం నిషేధం చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక దేశంలోనే ఎక్కడా లేని వివిధ రకాల నాసి రకం 30 రూపాయలు 50 రూపాయలు పడే క్వార్టర్ మద్యాన్ని ఈరోజు 200 రూపాయలకు అమ్ముతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఈ కల్తీ మద్యాలు తాగి 40 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. వీళ్ళ వల్ల చాలా మంది వాహన స్థిమితం లేకుండా ఎన్నో రకాలు, ఇంతకుముందు అక్కడ ఒక అబ్బాయి కూడా ఉన్నాడు, అది ఒకసారి చూడండి, మద్యం స్థిమితం లేకుండా కూడా అయిపోతున్నారు. ఇవన్నీ చేసి ఈ వాహనదారులు అయితే కొంతమంది తాగేసి ఎదుటి వాళ్ళని కూడా చచ్చిపోతున్నారు. అంటే ఇంతమంది చావుకి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి మీరు అన్న మద్యపాన నిషేధాన్ని చేస్తారా, లేకపోతే ఇటువంటి కల్తీ మద్యాన్ని అసలు సిగ్గు లేకుండా మీరు టీచర్స్ బ్రాండ్ అంటారు, లాయర్ బ్రాండ్స్ అంటారు, రాయల్ ప్లాజా అంటారు, అసలు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, ఆంధ్ర గోల్డ్ అంటారు, ఇంకా అదే రకరకాలు చాలా ప్రెసిడెంట్ బెడల్ అంటారు. ఇవన్నీ కూడా ఎంతో విలువైన పదాలని కూడా మీరు ఈరోజు దారుణాది దారుణంగా మద్య సీసాలు పేరు పెట్టి అపాస్పాలు చేస్తున్నారు. అందుకని మేము ఇంకా ప్రభుత్వాన్ని ఏం చేయలేము కాబట్టి మేము వీళ్ళని అడుగుతున్నాం, అయ్యా ఇలాంటి కల్తీ మద్యాన్ని తాగి మీ ప్రాణాలు కోల్పోవద్దండి, మీ ఇంట్లో మీ భార్య మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నీకన్నా బిడ్డలు మా నాన్న ఏ టైంకి వస్తాడో ఎక్కడ పడిపోయి ఉండాడో అనేసి బాధపడుతూ రోజుకో పగలు రాత్రి తేడా లేకుండా ఎదురు చూస్తూ ఉంటారు. మీకు మేము శిరస్సు వంచి ఒకటే నమస్కారం చేస్తున్నాం, దయచేసి మీరు ఇంకనన్నా
బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఇవంతా మానేయాలనేసి వీటిని మీ చేత మీరే పగలగొట్టి ఈ మద్యాన్ని తాగను అనేసి మీరే నిర్ణయం తీసుకొని మీ ఇంట్లో వాళ్ళకి అండగా నిలవాలని ప్రార్థనపడుతున్నాం. కుప్పంలోని 4 సినిమా థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. మాగ్నీ షో సినిమా జరుగుతున్న సమయంలోనే రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఎలాంటి రికార్డులు లేక నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నందున థియేటర్లను సీజ్ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. మాగ్నీ షో సినిమా టికెట్లు డబ్బులను థియేటర్ నిర్వాహకులు వెనక్కి ఇచ్చేశారు. కుప్పంలోని లక్ష్మి, మహాలక్ష్మి, ఎస్ఆర్ఎం, మురుగన్ థియేటర్లను ఎలాంటి రికార్డులు లేనందున సీజ్ చేసినట్లు కుప్పం తహసీల్దార్ సురేష్ తెలిపారు. థియేటర్ల లైసెన్స్లు వెరిఫై చేయమని జిల్లా కలెక్టర్ వారి నుంచి ఆదేశాలు అందరూ దాని మీదట కుప్పంలో గల 4 థియేటర్లు ఇన్స్పెక్షన్ చేసుకుంటూ వచ్చాము. ఈ ఎస్ఆర్ఎం థియేటర్ కూడా రావడము నేను నా సిబ్బంది కూడా వచ్చి తనిఖీ చేయడం జరిగిందండి. బీఫామ్ లైసెన్స్ కావాల్సిన శానిటరీ సర్టిఫికేట్ కానీ, ఫిల్మ్ డివిజన్ సర్టిఫికేట్ కానీ, ఎలక్ట్రికల్ సర్టిఫికేట్ కానీ, స్ట్రక్చరల్ సర్టిఫికేట్ కానీ, ఇతర సర్టిఫికేట్లు ఏవి కూడా ఈ బీఫామ్ లైసెన్స్ను రెన్యూ చేయాలంటే ఆ కాల పరిమితులు లేవు కాబట్టి ఈ బీఫామ్ లైసెన్స్ కూడా వ్యాలిడిటీ పోయి ఉంటుంది. అందువల్ల ఈరోజు వాళ్ళకు థియేటర్ యాజమాన్యం చెప్పడం జరిగింది, మీ బీఫామ్ లైసెన్స్ను రెన్యువల్ చేసుకోండి, రెన్యువల్ చేసుకున్నాకనే మళ్ళీ సినిమా థియేటర్ తెలుసుకోవాల్సి ఉంటుందని చెప్పాము. తదుపరి వచ్చేంత వరకు కూడా సినిమా థియేటర్ను రన్ చేయవద్దని కూడా తెలియవచ్చు. సార్, ఇది కుప్పం మాత్రమేనా జిల్లా మొత్తం? మొత్తం జిల్లా మొత్తం కూడా ఉంటుందండి. ఇది అంటే నా వరకు నేను చెప్పాలి కాబట్టి నాకు కుప్పంలో గల 4 థియేటర్లు ఇన్స్పెక్షన్ జరిగింది. 4 థియేటర్లు కూడా ఏ థియేటర్ ఏ ఒక్క థియేటర్ కూడా బీఫామ్ లైసెన్స్ రెన్యువల్ లేదు. దానికి రిక్విజిట్ లైసెన్స్ కానీ ఈ గవర్నమెంట్కు చలాన కట్టాల్సినవి కానీ ఈ ఏవైతే 7-8 సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సర్టిఫికేట్లు కూడా కాల పరిమితులు లేవు కాబట్టి ఇది బీఫామ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకునేదంటే లేదు. ఇది చేసుకున్న విధంగా వీళ్ళకు మళ్ళీ చేర్చుకునేదంటే అవకాశం లేదు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కైకలూరు ఎమ్మెల్యే దూలా నాగేశ్వరరావు, మినిస్టర్ చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కైకలూరు ఎమ్మెల్యే దూలా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్మోహన్ రెడ్డి వేడుకలు వైభవంగా జరుపుకున్నాము, సీఎం వైఎస్ జగన్ కి స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న అందరికీ న్యాయం చేస్తారు, అన్ని వర్గాల వారికి న్యాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్ మాత్రమే. చంద్రబాబుకి, నారా లోకేష్ కి మతి భ్రమించింది, వారికి స్వామివారి మంచి ఆలోచనలు ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారు మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మంచి పాలన అందించేటువంటి ముఖ్యమంత్రి గారికి ఇంకా మంచి ఆలోచనలు కలిగించాలి. ఆ ముఖ్యమంత్రి గారి పాలనలో ప్రజలందరూ కూడా ఏవైతే పేద బడుగు వర్గాలు అందరూ కూడా కోరుకుంటున్నారో వారందరికీ కూడా న్యాయం జరిపించగలటువంటి ముఖ్యమంత్రి గారు, ఆయన నిండు 100 జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, కుటుంబం అంతా కూడా జన్మదిన వేడుకలు కార్యక్రమం కైకలూరు నియోజకవర్గంలో జరుపుకుని అందరం కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చాం. చాలా సంతోషం. ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు, అలాగే రేపు భవిష్యత్తులో కూడా మంచి పాలన అందించేటువంటి ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వామివారు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మా కుటుంబం తరఫున, కైకలూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా కోరుకుంటూ మరి స్వామివారి ఆశీస్సులు నిండుగా మిండుగా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ రోజున మరి తిరుపతి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ చూపుతున్నందున ప్రతి ఇంటిలోనూ సర్వే తప్పనిసరిగా నిర్వహించాలని, ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఎయిర్పోర్ట్లో పరీక్షలు చేసుకున్న 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండేలా చూడాలని
జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ తెలిపారు. ప్రతి వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, అందుకు అనుగుణంగా వైద్యాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో ఇంటింటా సర్వే నిర్వహించి ప్రతి వ్యక్తికి ఒక ఐడి క్రియేట్ చేసి వారి ఆరోగ్య సమస్యల గురించి వివరాలు అందులో ఉండేటట్లు చూడాలని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం కలెక్టర్లోని మీటింగ్ హాల్లో డిఎం అండ్ హెచ్ఓ, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓలు మరియు జిల్లాలోని వైద్య అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏఎన్ఎంల ద్వారా సర్వేని పూర్తి చేయాలని, ప్రతిరోజు వారు నిర్వహిస్తున్న సర్వే వివరాలను సాయంత్రానికి డిఎం అండ్ హెచ్ఓ కార్యాలయానికి పంపాలన్నారు. జిల్లాలోని 1177 ఏఎన్ఎంలు వ్యాక్సినేషన్ సమయంలో మంచి ప్రతిభను చూపి 97.85% మొదటి డోస్ వ్యాక్సిన్ ను పూర్తి చేశారని, మరో 2 రోజుల్లో 2.15% పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా ఫీవర్ సర్వే జిల్లాలోని 13.11 లక్షల గృహాలకు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1.17 లక్షల గృహాలకు నిర్వహించడం జరిగిందని, రొటేషన్ పద్ధతిలో పూర్తి చేయాలన్నారు. రెండవది, మార్నింగ్ పూట సర్వర్ మీద ఎక్కువ బర్డెన్ పడినప్పుడు దానికి ఒక స్పెసిఫిక్ టైంలో కొంత గ్యాప్ దొరుకుతుంది. ఒకవేళ మీరు చెప్పిన సమస్యలే నిజమైతే మన దగ్గరే కొంతమంది ఎంపోలు చేయరు, కొద్దిమంది ఎంపోలు చేయకుండా ఉండరు. అవునా కాదా? మన దగ్గరే కొంతమంది ఎంపోలు చాలా బ్రహ్మాండంగా చేశారు, కొద్దిమంది వెరీ పూర్ బికాజ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అది కూడా పక్కన పెడితే పక్క జిల్లా ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఒక్కొక్క వీక్లో ఒక ఏఎన్ఎం 30 చేశారు, మరి అది ఎలా సాధ్యము? జిల్లాలోని ప్రజల ఆరోగ్యం పట్ల పలు సంస్థలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా ఆదుకోవడం ఆనందకరమని జాయింట్ కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఒక అంబులెన్స్ వాహనాన్ని శ్రీ వెంకటేశ్వర మోటార్స్ స్పేర్ చిత్తూరు వారు వితరణ చేశారు. 21 లక్షల రూపాయలు విలువైన ఈ వాహనం ఆ సంస్థ ప్రతినిధులు మహేష్ కుమార్, బాలకృష్ణ, రాంబాబు, హరిప్రసాద్లు జాయింట్ కలెక్టర్ కు రిజిస్ట్రేషన్ పత్రాలతో తాళాలను అందజేయగా ఈ వాహనాన్ని డిఎం అండ్ హెచ్ఓ శ్రీహరికి జేసీ అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్తివేడు సబ్ జైలు నుండి పరారైన రిమాండ్ ఖైదీని చాకచక్యంగా పట్టుకున్న నగిరి పోలీసులు. చోరీకి గురైన 75 లక్షలు విలువ చేసే 506 సెల్ ఫోన్లు స్వాధీనం. చోరీకి పాల్పడిన 19 మంది నిందితులను అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు. తిరుమలకు చేరుకున్న శ్రీలంక ప్రధానికి ఘన స్వాగతం పలికింది జిల్లా యంత్రాంగం. మద్యం నిషేధించాలంటూ వినూత్న రీతిలో శ్రీకాళహస్తిలో నిరసన తెలిపిన టీడీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.